పరిపాలనా సౌలభ్యం కొరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం స్వప్నం సాకారమైంది. అయిన తర్వాత అనేక రిఫార్మ్స్తో పరిపాలన అందించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అనంతరం ఆయన 10 జిల్లాలు, పూర్వపు 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఒక్కసారి పరిశీలిద్దాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ను ఒకసారి పరిశీలిస్తే ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూలు వరకు ఈ 33 జిల్లాల్లో ఇవన్నీ అవసరమా? ముందుగా 31 జిల్లాలు, తర్వాత కొన్ని పెంచారు, ములుగు వచ్చేసింది, నారాయణపేట వచ్చేసింది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలీనటువంటిది జిల్లా కరీంనగర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా. ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి పీఠాన్ని కూడా అధిష్ఠించారు, పాములపర్తి వెంకట నరసింహరావు. కరీంనగర్ జిల్లాని 5 జిల్లాలుగా 7 ముక్కలుగా విభజించారని చెప్పేసి విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చర్చ జరుగుతుంది, కరీంనగర్ కాస్త ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో, కొంత భాగం సిద్దిపేట జిల్లాలో, మరికొంత భాగం వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో కలిసింది, జయశంకర్ భూపాలపల్లిలో కలిసింది, అలాగే పెద్దపల్లి జిల్లాగా కూడా ఆవిర్భవించడం జరిగింది. మరొకవైపు జగిత్యాల జిల్లా అయింది. అంటే పరిపాలనా సౌలభ్యం కొరకు పరిపాలన వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ఇన్విటేబుల్ ఆహ్వానించదగిందే అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్పడం జరిగింది, స్వాగతించడం జరిగింది. ప్రతి జిల్లాలో ఒక కలెక్టరేట్ అయింది, ప్రతి జిల్లాలో ఒక ఎస్పీ కార్యాలయం, ప్రతి జిల్లాలో ఒక న్యాయస్థానం, లైబ్రరీ, ప్రధాన వైద్యశాలలు, అలాగే మెడికల్ కాలేజ్, ఇలాంటి రిఫార్మ్స్తో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణం అని చెప్పేసి గత ప్రభుత్వం పాలకులు సమర్థించుకున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత తనదైన మార్కు చూపెట్టాలనుకున్నారు. అనేక 6 పథకాలు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని అమలు చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తులు చేశారు. ఇటీవల కాలంలో ఒక చర్చ జరుగుతుంది, ప్రధానమైనటువంటి చర్చ, ఈ 33 జిల్లాలు అశాస్త్రీయంగా ఉన్నాయి, జడ్పీటీసీలో ఒక జిల్లాకు 3-4 కంటే ఎక్కువ ఉండట్లేదు, దీన్ని మళ్ళీ రివ్యూ చేయాల్సిందే, జిల్లాలను కుదించాల్సిందే, చిన్న జిల్లాలని మళ్ళీ మెర్జ్ చేయాల్సిందే అనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఒక ఎంపీ 4 జిల్లాలు 3 జిల్లాల పరిధిలోకి వెళ్లాల్సి వస్తున్నారు, ఎమ్మెల్యే 3-4 జిల్లాల పరిధిలోకి వస్తున్నారు. అట్లాంటప్పుడు ఒక ఎమ్మెల్యే ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్తో ఎస్పీతో మాట్లాడాలి, అక్కడ రివ్యూలో పాల్గొనాలి. ఉదాహరణకి మనం చొప్పదండి నియోజకవర్గాన్ని చూసుకుందాం. చొప్పదండి నియోజకవర్గం వచ్చేసరికి ఇది కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం పార్ట్ కొంచెము, ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం వచ్చేస్తుంది, మళ్ళీ కొడిమేళ మల్యాల మండలాలు వచ్చేసరికి జగిత్యాల జిల్లాలకు వచ్చేస్తున్నాయి. ఇది కరీంనగరు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పరిధిలోకి వచ్చేస్తున్నాయి. ధర్మపురి నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. ధర్మపురి నియోజకవర్గాన్ని చూసేసరికి ధర్మపురి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతము, ఒకవైపు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మండలాలు ఇందులో ఉన్నాయి. ఇలా ఒక్కటి కాదు, మంథని నియోజకవర్గాన్ని చూద్దాం. మంథని నియోజకవర్గం వచ్చేసరికి ఇటు పెద్దపల్లి జిల్లాలో, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉస్నాబాద్ నియోజకవర్గం, ఉస్నాబాద్ అయితే ప్రధానంగా ఉస్నాబాద్లోని చిగురుమావిడి మండలం కరీంనగర్ జిల్లాకు వస్తుంది, మరికొంత కొన్ని మండలాలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాకు వస్తుంది. ఉస్నాబాద్ ఇట్ సెల్ఫ్ సిద్దిపేట జిల్లాలో వచ్చేసరికి సిద్దిపేట జిల్లాకు పాటు ఇటు వరంగల్ హన్మకొండ జిల్లాలకు వచ్చేస్తున్నది. గతంలో దీన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ జిల్లాగా పిలుస్తున్నాం. భీమతోపల్లి, ఏలకతుర్తి మండలాలు ఇటు వచ్చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు చిగురుమామిడి, ఇటు సైదాపూర్ మండలాలు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రాంతాలన్నీ కూడా ఇటు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మానకొండ నియోజకవర్గం చూద్దాం ఒకసారి. కరీంనగర్ జిల్లాలో కొంత భాగం వస్తుంది, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంత భాగం వస్తుంది. ఏది మన మానకొండ నియోజకవర్గం వచ్చేసరికి. అలాగే హుజరాబాద్ నియోజకవర్గం చూసినట్టయితే కరీంనగర్ జిల్లా, అలాగే హన్మకొండ జిల్లాలో ఈ కమలాపూర్ మండలం వచ్చేసినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం సైతం పలు ప్రాంతాల్లో వచ్చినటువంటి తరుణంలో ఇదంతా కూడా అశాస్త్రీయంగా ఉంది, అసంబద్ధంగా ఉన్నది, చిన్న చిన్న ప్రాంతాలు జిల్లాలుగా చేశారు,
అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని సమర్థించుకున్నారు, విమర్శలు వచ్చాయి, సద్విమర్శలు వచ్చాయి. ఇవన్నింటిని పక్కన పడితే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జితోని జ్యుడిషియల్ విచారణ జరుపుదాము, న్యాయపరమైనటువంటి కమిషన్ వేస్తాము, వారి యొక్క సూచనల మేరకి మనము దీని మీద ఆలోచించి తిరిగి కుదిద్దామని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత, లైబ్రరీ కమిటీ చైర్మన్ ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మధు ఉన్నారు. ఇటు అనిల్ అండ్ మధు వారి అభిప్రాయాలను కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి, ముందుగా అనిల్ దగ్గరికి వెళ్దాం. అనిల్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు జిల్లాలను? 10 జిల్లాలు కాస్త క్రమంగా 33 జిల్లాలు వచ్చేసి ఆనాడు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలుగా మారితే, ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగానైతే చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని రాజ్యాంగంలోనే పొందుపరిచినటువంటి గొప్ప విషయాన్ని లెక్కలోకి తీసుకొని అదేవిధంగా మన రాష్ట్రంలో చిన్న జిల్లాల ద్వారా ఎక్కడికక్కడ పరిపాలన సౌలభ్యం ఉంటుందని, ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంటారని, ఎస్పీ కానీ సిపి లాంటి వాళ్ళు, కలెక్టర్ లాంటి వారు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని చిన్న జిల్లాలుగా మార్చి నేడు అభివృద్ధి పథంలో ప్రపంచంలోనే ఒక వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి మళ్ళీ ఏ వైపు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు, మీ మార్కు చూపించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ ఇది మార్గం అని మీరు అనుకుంటే మాత్రం మీరు దానికి పర్యావసానం చెల్లించక తప్పదు. కేటీఆర్ ఇప్పటికే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది, జిల్లాల పునర్విభజన చేపడతారా, మరి ఉన్న జిల్లాలని తీసేస్తారా, చూద్దాం మా సంగతి ఏందో చూస్తా అన్నారు. ఏంటి అసలు ఎట్లా చూడదు? నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఆ రోజు పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసిన పని సక్సెస్ అయింది. ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ వారి పనులను చిటికలో చేసుకునే పని విధానం మొదలైంది. ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మంత్రిని వాళ్ళు కరీంనగర్కి వచ్చేసరికి ఒక రోజు గడిచిపోతుండే రావచ్చిపోవడానికి. ఈరోజు కరీంనగర్ జిల్లా వాళ్ళు వారు ఉదయమే రావడం, మధ్యాహ్నం కల్లా వివిధ పనులు చేసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంటికి చేరుకోవడం, అక్కడ పనులు చేసుకుని, అంటే ఇదంతా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని చేసిన కార్యక్రమాలే తప్ప ఏదో మా బీఆర్ఎస్ పార్టీకి క్రెడిటిబిలిటీ ఉండాలనో కేసీఆర్ మార్క్ కోసమో కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది కేసీఆర్ క్రెడిటిబిలిటీ కోసం చేసింది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సకల సౌలభ్యాలు దృష్టిలో ఉంచుకొని పెట్టుకుని చేసిన కార్యక్రమం కాబట్టి దీన్ని ముట్టుకుంటే నీకు ఇబ్బంది ఎదురవుతుంది, దీన్ని ముట్టుకుంటే నీకు వ్యతిరేకత వస్తుంది, కాబట్టి ఇది విరమించుకోవాలి, లేకపోతే ప్రజల నుండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వారు అవుతారు, కాబట్టి దీన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విరమించుకోకపోతే దాని పర్యవసానం మీరు అనుభవించక తప్పదు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ, పరిపాలన ఫలాలు, సౌలభ్యం ప్రజలకు అందాలి అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని వికేంద్రీకరించడం జరిగింది. 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా మారాయి. దీనిపైన దీన్ని తేనె తుట్టెను కదిపినట్టు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు దీన్ని ఇంప్లిమెంట్ చేసి సమర్థిస్తున్నారంటే ప్రజలందరూ కూడా అంగీకరించారు, ఆమోదం పొందారు. గతంలో ఒక రోజంతా సమయం పట్టేది కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టరేట్కి వెళ్దామంటే మాదేపూర్ మంతిన్ ప్రాంతం వాసులు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ నేత ఏమంటున్నారో చూద్దాం మనము. మీరేమంటారు, ఎట్లా చూడొచ్చు అంటారు? 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు ఇన్ని జిల్లాలు అవసరమా అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా చూస్తే ఇక్కడ పరిపాలన సౌలభ్యం కోసం చేసినటువంటి జిల్లాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ అభివర్ణిస్తున్నటువంటి ఈ కలెక్టరేట్లు, ఇప్పుడు కడుతున్నటువంటి కలెక్టరేట్లు వీటి ద్వారా వచ్చినటువంటి కమిషన్ల కోసం చేసినటువంటి పనులు ఇవి. మీరు జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా జరిగినటువంటి మేలు ఎంతవరకు జరిగింది? విలేజ్లలో పోయి చూసుకున్నట్టుంటే, మండలాలలో పోయి చూసుకున్నట్టుంటే ఏ డిపార్ట్మెంట్లో అంటే సౌలభ్యం జరిగింది? అది అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి మీరు ఏదైతే ఊహించి చేసిరో ఆ ఊహించి చేసినటువంటి సౌలభ్యం ఎక్కడ కనబడిందో కూడా ప్రజల్లో చర్చ నడుస్తుంది. మేము మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో పోయినప్పుడు, ప్రజాక్షేత్రంలోకి పోయినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇప్పుడు ఎవరైతే లీడర్లు మాట్లాడుతున్నారు, లీడర్లు ఏమని మాట్లాడుతున్నారు, ప్రజాక్షేత్రంలో ప్రజలకు జరిగేటువంటి మేలు గురించి చేసినామని చెప్పేసి అని అంటున్నారు. ఇది ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు కూడా తెలుసు. ఇప్పుడు చూసుకున్నటువంటి కరీంనగర్ జిల్లాను 5 జిల్లాలుగా 7 విభాగాలుగా చీల్చారని చెప్పేసి మీరే అన్నారు ఇందాక. దీని ద్వారా జరిగినటువంటి మేలు ఎంతవరకు జరిగింది? ఇప్పుడు మన ఏంటి రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకున్నట్టుంటే అక్కడ జరిగినటువంటి మేలు ఎంతవరకు జరిగింది, దేని కొరకు జరిగింది అనేది ప్రజలకు తెలుసు. అంటే రాబోయే రోజులలో ఇప్పుడు ఎవరైతే మా సీఎం గారు చెప్పారో దానికి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కమిటీ వేసి
ఉన్నతంగా ఆలోచన చేసి ప్రజలకు మేలు జరిగేలాగా తీసుకుంటామని చెప్పి చెప్పారు. అది ఏదో మన ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మార్పు చూపించుకోవడానికి కాదు, దీని ద్వారా ఎంత మేలు జరిగిందో దానికన్నా ఎక్కువ శాతంలో కీడే జరుగుతుంది. అంటే మీరు మండలాలుగా విభజించినటువంటి ఇంతకుముందు అన్నట్టు మా మిత్రులు అన్నట్టుగా అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అని అన్నారు. చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి జరుగుతుంది కానీ చిన్న జిల్లాలు చేయమని చెప్పి చెప్పలేదు. చిన్న రాష్ట్రాలు ఉంటే ఒక ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ అంటే తను మాట్లాడినప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేవు మీకు, ఆన్లైన్ కానీ లేకపోతే అంటే ఫోన్స్ కానీ ఇట్లాంటి ఏమి లేకన్నప్పుడు. మీరు ఎన్ని జిల్లాలు అయితే బాగుంటాయని మీరు అభిప్రాయపడుతున్నారు వ్యక్తిగతంగా? మాకు తెలిసినంత వరకు కనీసం అంటే 10 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా సరిపోతుండే. అంతకుముందు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ అంటే సౌలభ్యం లేనప్పుడే నడిచినటువంటి వ్యవస్థ, ఈరోజు టెక్నికల్ గా చాలా డెవలప్ అయినాం మనం. అంటే కనీసం ఒక 15 నుంచి 17 అంటే పార్లమెంట్కు ఒక జిల్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు, అలాగే మేము కూడా అదే ఆశిస్తున్నాం. మొత్తం మీద ఒక పరిపాలనా సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలుగా విభజించడం వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఒక నియోజకవర్గం అనేది అనేక జిల్లాలకి విస్తరించింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో జుడిషియర్ కమిషన్ వేస్తారు, వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. 10 జిల్లాలు కాస్త 15 లేదా 17 అంటే ఎక్కడైతే లోక్సభ ఉందో లోక్సభ పరిధిలో ఒక జిల్లా వేస్తే సరిపోతుంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ నేత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కమిషన్ వేయాలి. కమిషన్ వేసిన తర్వాత వారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలి, నిపుణులు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం మాత్రమే ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నియరబుట్ ఈ ప్రభుత్వ పదవీ కాలమే పూర్తయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి చర్చ బలంగా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు పూర్తిగా 33 జిల్లాల కేవలం 10 జిల్లాల అనేది కాకుండా ఒక మధ్య మార్గంగా ఏదైతే బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది ఇటు ప్రజలకి ఇబ్బంది కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గ్యాప్ రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి స్థానికులు ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే నిజంగా జెన్యున్గా జిల్లా అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా కావాల్సిందే. ప్రజలకు మాత్రం అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇటు అధికారులపైన రాజకీయ నేతల మీద ఉంది అనడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.